वकारंभन्य दीप्ताभं चिंतयेच्च विचक्षणः भ्रूण हत्या कृतं पापं तक्षणादेव नश्यति। वकारं मनम गायत्री स्मृति चुनाव ఏమని చదువుకున్నాం గాయత్రీ స్మృతిలో వకారం గుర్తుందా మీకు? స్త్రీ యొక్క సృజనాత్మక శక్తి, పిల్లలను తన కడుపులో పెట్టుకుని పోషించేటటువంటి శక్తి, విచిత్రమైనటువంటి శక్తి అది. అది పెద్ద మిరకిల్. అసలు ఒక కొత్త జీవానికి సావిత్రి శక్తిని ఇస్తున్నారు. సావిత్రి శక్తి అంటే పంచకోశాలు కదా. మానవ శరీరం ఒక స్త్రీ తన గర్భంలో ఇవ్వగలుగుతోంది అని కదా వా అనే అక్షరం చెప్పాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, వా అనే అక్షరం మీద మీరు ధ్యానం చేస్తే ఏమవుతుంది? వకారంభన్య దీప్తాభం చింత ఏచ్చది చక్షణ భ్రూణ హత్యాకృతం పాపం తక్షణాదేవ నశ్యతి. ఆ క్షణంలోనే భ్రూణహత్య, భ్రూణహత్య అంటే తెలుసు కదా, ప్రజ్వరిల్ అగ్ని వంటి కాంతి గలది అగు వకారమును పండితులు ధ్యానించవలెను. దీని మీద ఆ ధ్యానము వలన భ్రూణ హత్య వలన కలిగిన పాపము వెంటనే నశించును. భ్రూణ హత్య అంటే తల్లి గర్భంలో రూపం దాల్చుకుంటున్నటువంటి శిశువు అనేటటువంటి ఒక భావం. కాని గాయత్రి మంత్ర సాధనలో, గాయత్రి మంత్రం యొక్క లోతుగా వెళ్లి మనం ఆలోచిస్తే, భ్రూణ హత్య అంటే ఎనీ క్రియేటివ్ ఐడియా, సృజనాత్మకంగా వచ్చేటటువంటి అనేక ఆలోచనలు మనం భ్రూణహత్య నిరంతరం చేస్తూ ఉంటాం. మనమే చేసుకుంటూ ఉంటాం, ఇచ్చేస్తే బాగుంటుంది అనుకుంటాం, చెయ్యం. అర్థమైంది కదా భ్రూణహత్య అంటే ఏంటో. ఒక సృజనాత్మకమైనటువంటి అవగాహన వచ్చింది, ఓ బిజినెస్ పెడదాం అనుకున్నాం, ఆ బిజినెస్ కి ఇది ఇదిలా చేస్తే బాగుంటుందని రాత్రి పడుకునేటప్పుడు ఎన్ని ప్లాన్లు వేస్తాం, పొద్దున్న లేచేసరికి అసలు ఏం ఆలోచించాం కూడా మర్చిపోతాం. అంతే ఏం చేశారు మీరు అక్కడ? భ్రూణహత్య చేశారు. అంచేత ఆలోచించి, రకరకాలుగా ఆలోచించి కూడా మీరు ఏ ఆలోచనను ప్రాక్టికల్ గా ఆచరణలో పెట్టలేకపోతే వా మీద ధ్యానము మీకు ఆ ఆలోచనలకు రూపం ఇవ్వటానికి చాలా సహాయపడుతుంది. ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోండి, ఆలోచనలకు రూపం ఇవ్వటం. చాలా మంది చాలా బాగా మాట్లాడేస్తారు, రాయండి అంటే రాయలేము. అలాంటి సామర్థ్యం పెంచుకోవాలనుకున్నా కూడా వా మీద ధ్యానము మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎలా వా మీద ధ్యానం చేయాలి? ఎదురుకుండా ఓ నల్లటి తెర ఉంది, లేకపోతే ఓ తెల్లటి తెర ఉంది, దాని మీద వా అనేటటువంటి అక్షరము కనిపిస్తోంది, మీకు చూస్తూ ఉండండి. ఆ వా అనేటటువంటి అక్షరం మీకు కనిపిస్తూ ఉంటే మీ శరీరంలో ఆ విధమైనటువంటి మార్పులు వచ్చి ఏ విధంగా మీకు ఆ విధమైనటువంటి ఫలితాలు వస్తాయన్నది రేపు ఎప్పుడైనా మంత్రశక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ శక్తిధారలు ఎలాగా ప్రవహిస్తాయో మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఋషులు కరెక్టే, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చెప్తున్నారో. చెప్పటమే కాకుండా లింక్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. గాయత్రి స్మృతిలో వా అంటే స్త్రీ యొక్క సృజనాత్మక శక్తిని తెలుసుకుంటూ దాన్ని మీరు అర్థమయ్యేటట్టు చెప్పండి స్త్రీలకు. వాళ్ళ శరీరంలో పెరుగుతున్నటువంటి సావిత్రి శక్తి ద్వారా ప్రోధి చెందుతున్నటువంటి ఆ శరీరాన్ని ఆ క్షణంలో చాలా ఈజీగా మార్చేయొచ్చు. ఇంకా అక్కడక్కడేగా రెండో నెల మూడో నెలలో అప్పుడప్పుడే శిరస్సు ఏర్పడుతుంది. ఇంకా అక్కడి నుంచి వెన్నుపూస ఏర్పడుతుంది. ఆ వెన్నుపూస నుంచి మిన్నిమిల్లిగా కాళ్లు చేతులు అవంతా ఏర్పడతాయి. అక్కడ కనుక స్త్రీకి కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళందరూ కూడా సహకరిస్తే ఎటువంటి శిశువు కావాలో కరెక్ట్ గా మనం సంపాదించుకోవచ్చు. ఈ గర్భధారణ సంస్కారాలని, సీమంతాలని ఇవన్నీ అలా చేసేవాళ్ళం. చివరికి అదేమైంది? ఒక వెక్కిరింతగా తయారైంది. కానీ అదృష్టం ఏంటంటే అది కంటిన్యూ అవుతోంది. దాని వెనకాతలు ఉన్నటువంటి విజ్ఞానాన్ని మనం మర్చిపోయినా, మనం ఇప్పుడు చేయాల్సినటువంటి బాధ్యత ఏంటి అంటే నాశనం అయిపోయినంత నాశనం అయిపోయింది. గురువుగారి ఆవేదన మొత్తం ఏంటి అంటే నిజమే ఇంత విజ్ఞానం ఉంది, మీకు అర్థమైంది, దాన్ని మనం ఆచరణలో పెట్టలేకపోతున్నాం. అంచేత ఏం చేయాలి? మనం చుట్టూరా వా అనే అక్షరాలు రాసేసుకోవాలి. అంతేగా మరి తెలిసినటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టలేనప్పుడు మీరు ఏ అక్షరాన్ని ఉపయోగించుకోవాలి? వా అనేటటువంటి అక్షరాన్ని ఉపయోగించుకోవాలి.
దానికి ఉదాహరణ ఇచ్చారు చూడండి ఎంత అద్భుతంగా ఆ ఋషులు సింక్రనైజ్ చేస్తారో భావావేశాలను ప్రజ్వరిందు అగ్ని వంటి కాంతి గలది అగ్నిలో ఆహుతులేస్తాం మనం ఎందుకు ఆహుతులేస్తాం అగ్నిలో మనం వేసినటువంటి ఆహుతుల యొక్క మంత్రశక్తి సూక్ష్మీకరణము చెంది ఆ పదార్థము విశాల విశ్వంలోకి వెళ్లి మీరు ఏ కోరికైతే కోరుకుంటున్నారో ఏ ఆలోచనకి రూపం ఇవ్వదలుచుకుంటున్నారో దానికి తగినటువంటి వాతావరణాన్ని పిలుచుకొస్తుంది అది ఆ మాటను 100% కరెక్ట్ యజ్ఞము ఆ ఆలోచనలను ఆ పరిస్థితులను ఆ భావాలను పిలుచుకుని మరీ వస్తుంది మీ దగ్గరికి కానీ యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ భావంతో చేస్తే ఐదు మాలలు అయిపోలేదు ఇంకా నాలుగు మాలలే అయింది అంటే పాపం ఎవరిని పిలుచుకొస్తుందని నాలుగు మాలను పిలుచుకొస్తుంది అది అంతకంటే ఏం చేస్తుంది ఆ భావం ఆ భావాన్ని మర్చిపోతున్నాం మనం ఇంతలాగా మనం అనుకున్నాం అంతే తప్ప మీరు చేస్తున్న తప్పును నేను చూపించటానికి సాహసించటం లేదు కానీ ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడ మీరు తొందరపడకండి యజ్ఞం దగ్గర ఇక్కడ మీరు వచ్చారు పని చేయటానికే తొందరగా అనేసుకుని వెళ్ళి ఏం చేస్తారు మీరు హోటల్లో కూర్చోవాలి ఎక్కడో లేకపోతే కబుర్లు చెప్పకుండా కూర్చోవాలి లేకపోతే వీడు అలాంటి వాడిట వాడు అలాంటి వాడిట అనుకోవాలి ఇక్కడ ఎందుకు అలా అనుకోవటం అంచేత వా అనేటటువంటి పదము మీలో ఈ ఆలోచనలన్నింటినీ కూడా యజ్ఞం ఏ విధంగా అయితే కావలసినటువంటి పరిస్థితిని తీసుకొస్తుందో కేవలము వా గురించి మీరు మండుతున్నటువంటి అక్షరాలు ఆ మంటలు వస్తున్నాయి చూసా చెడు వా అనే అక్షరంలో మంటలు వస్తున్నాయని మీరు ఆలోచించుకుంటే కరెక్ట్ ప్రాసెస్ అది ఉపయోగించుకోండి దాన్ని.